క్యారెట్ హల్వా. క్యారెట్ హల్వా ఈజీగా ఎట్లా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ నేనైతే ఒక హాఫ్ కేజీ క్యారెట్లు తీసుకొని అవి కడుక్కొని మీద పొట్టు తీసేసి ఇట్లా తురిమి పెట్టుకున్న హాఫ్ కేజీ చిన్న చిన్నగా తవా వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత నెయ్యి వేసుకుంటున్నా. ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ నెయ్యి వేడైన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి బాదం పలుకులు అయితే ఫ్రై అయిపోయినాయి. తీసి పక్కన పెట్టేసుకున్నా నేను ఇప్పుడు. సో ఇప్పుడు అదే నెయ్యిలో క్యారెట్ తురిమి పెట్టుకున్న క్యారెట్ ఉంటుంది కదా, క్యారెట్ వేసుకొని ఒక 5-6 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో పాలు పోసుకోవాలి. పచ్చి పాలు అయినా సరే, కాగబెట్టి చల్లార్చుకున్న పాలైనా సరే పాలు పోసి ఇప్పుడు ఉడికించుకోవాలి. కలుపుకోవాలి ఒకసారి. పాలు పోసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. చూడండి కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని కలుపుకోవాలి ఒకసారి. మనకి ఇంకా కొద్దిగా పాలు ఉన్నాయి కాబట్టి పాలు మొత్తం ఆవిరైపోయి ఈ క్యారెట్ అనేది స్మూత్గా ఉడికేదాకా కాసేపు ఉడికించుకోవాలి. సో ఈ పాలు కొద్దిగా ఆవిరైతున్నాయి అన్నప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి ఇందులో. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని పాలు ఆవిరయ్యేదాకా ఉడికించుకోవాలి. దీంట్లో కావాలంటే ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. కొంచెం పాలలో మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. మీకు కావాలంటే వేసుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు కొద్దిగా ఆవిరయ్యేంత వరకు ఉడికించుకోవాలి దీన్ని. సో చూడండి పాలు అనేది తగ్గింది. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి, ఎంత తీపి తింటారో అంత. షుగర్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఒకసారి. షుగర్ కరిగి మళ్ళీ ఇట్లా వాటర్ లాగా అవుతుంది కదండి, కాసేపు ఉడికించుకుంటే మళ్ళీ దగ్గరికి అవుతుంది. సో ఇంతే ఈజీగా ఇంట్లోనే క్యారెట్ హల్వా ఎప్పుడు తినాలంటే అప్పుడు ఒక 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. బయట కొనాల్సిన అవసరం కూడా లేదు. చూడండి పాలు చక్కెర అంతా కరిగి మళ్ళీ క్యారెట్ హల్వా దగ్గర పడింది. సో ఇట్లున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి సింపుల్గా క్యారెట్ హల్వా ఇంట్లోనే 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇట్లా చేసుకొని తినొచ్చు.
అంతే సింపుల్ గా రెడీ అయిపోయింది. చూడండి క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. సో అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంతే అండి, ఇంకా సర్వింగ్ బౌల్ తీసుకొని తింటే అయిపోతుంది.